గుండె జబ్బు అనేది దాని ప్రజెంటేషన్ రకరకాలుగా ఉంటుంది. కొంతమందిలో ముఖ్యంగా క్రానిక్ స్టేబుల్ యాంజినా అంటాం. అంటే వీళ్ళలో ఏమంటే కొంచెం దూరం నడిస్తే నొప్పి వస్తుంది, గుండెల్లో నొప్పి వస్తుంది, గుండెల్లో మంట వస్తుంది, గొంతులో నొప్పి వస్తుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కూర్చుండేస్తారు. కూర్చున్న వెంటనే నొప్పి తగ్గిపోతుంది. సో మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఒక 100 మీటర్స్, 500 మీటర్స్ నడవగానే మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ కూర్చుంటారు. ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటాం. అంటే గుండె రక్త నాళాల్లో, ఇప్పుడు మనం ఈ బొమ్మనే తీసుకున్నట్టయితే ఇది నార్మల్ రక్తనాళం. సో కంప్లీట్గా నార్మల్గా ఉంది. దీనికి డిఫరెన్స్ అనేది ఇక్కడ చిన్నగా బ్లాక్ తెలుస్తూ ఉంది మీకు. ఇది కొవ్వుగడ్డ అన్నమాట. సో ఇలాంటి బ్లాక్స్ ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టు నడిస్తే నొప్పి, మళ్ళీ కూర్చుంటే తగ్గిపోవడం దాంతో ప్రజెంట్ అవుతారు. అదే ఇది లాస్ట్ ప్రజెంటేషన్ అన్నమాట. ఇది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది ఇక్కడ. సో 100% బ్లాక్. దీన్ని గుండెపోటు అంటారు. సో వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారంటే మామూలు రెస్ట్లోనే నొప్పి వచ్చేస్తుంది. నొప్పితో పాటు చెమటలు పడతాయి, ఒళ్ళు చల్లగా అయిపోతుంది, ఆయాసం వస్తుంది. వీళ్ళేం నడవాల్సిన అవసరం లేదు, గుమ్మను కూర్చున్నా కూడా నొప్పి వచ్చేస్తుంది. అట్లా దీన్ని గుండెపోటు అంటారు అన్నమాట. 100% బ్లాక్ ఉన్నవాళ్ళు ఇలా ప్రజెంట్ అవుతారు. సో ముఖ్యంగా ఇట్లా గుండెపోటు 100% బ్లాక్ ఉన్నవాళ్ళు, వీళ్ళు వెంటనే వితిన్ మినిట్స్ గుండె డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. మనము నిమిషాలు గడిచే కొద్దీ మజిల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి గుండె కండరానికి రీజనరేషన్ కెపాసిటీ ఉండదు. కాబట్టి మీరు వీలైనంత త్వరగా గుండె డాక్టర్ని సంప్రదిస్తే ఆ బ్లాక్ని కన్నా మనం క్లియర్ చేసుకున్నట్టయితే మన గుండెని మనము కాపాడుకోగలం.